జరిగిన పీసీసీ ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తిస్తారని అనుకున్నా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా కానీ ఒకటే చెప్తున్నా మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీం పట్ల నుంచి మొదలు పెట్టుకుని నా కోరిక కొత్తగా వచ్చిన టీడీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా ఎవరైనా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పుకుని మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనసుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది నన్ను వచ్చి కలవాలనే ప్రయత్నం చేయొద్దు. మీరు కలిస్తే కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు బాధపడతారు. ఎమ్మడి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పోయి ఉంటారు. గాంధీ భవన్ టీడీపీ ఆఫీస్గా మారిపోతుంది ఖాయం. కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను కలవద్దు. నా ఇబ్రాహీంపట్నం గాంధీ వారు ఏ పార్టీ వాళ్ళన్నా రానియండి ఎవరన్నా రానియండి నా సొంతంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా ఏ పనున్నా చేసి పెడతాను తప్ప మీరు కొత్త కార్యవర్గం కానీ అధ్యక్షులు కానీ ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయదని చెప్తున్నారు. టీపీసీసీ లాగా పనిచేయాలని కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో హుజురాబాద్లో కనీసం డిపాజిట్ తీసుకోమని చెప్పి ప్రయత్నం చేయమని అని కోరుతున్నాను. జరిగిన పీసీసీ ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తింపు ఇస్తారని అనుకున్నా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా కానీ ఒకటే చెప్తున్నా మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రాహీం పట్ల నుంచి మొదలు పెట్టుకుని నా కోరిక కొత్తగా వచ్చిన టీడీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా ఎవరైనా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పుకుని మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనసుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది నన్ను వచ్చి కలవాలనే ప్రయత్నం చేయొద్దు. మీరు కలిస్తే కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు బాధపడతారు. అంటే చివరి ఎమ్మడి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పోయి ఉంటారు. గాంధీ భవన్ టీడీపీ ఆఫీస్గా మారిపోతుంది ఖాయం. కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను కలవద్దు. నా ఇబ్రాహీం పట్నం గాంధీ వారు ఏ పార్టీ వాళ్ళన్నా రానియండి ఎవరన్నా రానియండి నా సొంతంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా ఏ పనున్నా చేసి పెడతాను తప్ప మీరు కొత్త కార్యవర్గం కానీ అధ్యక్షులు కానీ ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయదని చెప్తున్నారు. టీపీసీసీ లాగా పనిచేయాలని కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో హుజురాబాద్లో కనీసం డిపాజిట్ తీసుకోమని చెప్పి ప్రయత్నం చేయమని అని కోరుతున్నారు.